గత సంవత్సరం నుంచి లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అద్దె బకాయిలు చెల్లించడానికి నానా అవస్థలు పడుతున్నామని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని షాపు యజమానులు వాపోతున్నారు. ఈ మేరకు షాపు యజమానులు యశోద సంతోష్ మాట్లాడుతూ 2020లో తమకు ఆర్టీసీ అధికారుల ద్వారా టెండర్ ప్రక్రియలో షాపు వచ్చిందని, తమతో 4 లక్షల రూపాయల డీడీ కట్టించుకున్నారని, నెలకు 50,000 రూపాయల చొప్పున అద్దె ఇస్తున్నామని వాళ్ళు మీడియాతో వాపోయారు. ఈ మేరకు గత నాల లాక్డౌన్ కొనసాగిన నేపథ్యంలో అద్దె కట్టలేక మరింత ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆర్టీసీ అధికారులు అద్దె కట్టమని ఒత్తిడి చేసి షాపుకు తాళం వేశారని వాపోయారు. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చి తమ బతుకుదెరువు కోసం 1,000 రూపాయల డబ్బును ఇచ్చి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆర్టీసీ అధికారులు మాపై ఇలా ఒత్తిడి చేయడం దారుణంగా ఉందని ఆ దంపతులు వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని సందర్భంగా వారు కోరారు. చెప్పిండ్రు పేపర్లో ఇచ్చే యాడ్ చూసి మేము టెండర్ వేయడం జరిగింది. మా స్నేహితుల పేరు మీద టెండర్ వేయడం జరిగింది. టెండర్ వచ్చింది మాకు. అయితే టెండర్ వచ్చినాక డిపాజిట్ 5 లక్షలు 7 నెలల కిరాయి డిపాజిట్ చేసినాము. చేసినాక కిరాయి రన్ అవుతుంది, మంచిగానే నడుస్తుంది. నడిచినాక మేము నాన్న ఆరోగ్యం బాగాలేక 4 నెలల కిరాయి కట్టలేము. కట్టకుంటే మాకు నోటీస్ ఇచ్చిండ్రు. అయితే నోటీస్ ఇచ్చిన 4 రోజులకి మొత్తం కిరాయి కట్టినాము. మొత్తం కిరాయి కట్టంగా ఓ తాళం వేసిండ్రు. మొత్తం కిరాయి కడితే తెరుస్తామని చెప్పిండ్రు పివో శ్రీనివాసరెడ్డి సార్. అయితే 4 రోజుల మొత్తం కిరాయి అప్పు తెచ్చి 5 రూపాయలు మిత్తిలాగా తెచ్చి కట్టిన నేను. 2,37,000 జిఎస్టీ తోటి డిఎం ఆఫీస్లో పోయి కట్టిన. డిఎం ఆఫీస్ అశోక్ రాజు పోయి కట్టిన. కడితే నాకు 2 రోజుల తెరుస్తామని చెప్పిండ్రు. సరే ఓ కట్టిన స్లిప్ చూడండి అని సార్ చెప్పిన. అయితే చూసిండ్రు. సరే అమ్మా నేను పైకి లెటర్ పంపిస్తా, పైకి లెటర్ రావాలి, 2 రోజుల్లో వస్తుంది, ఓపెన్ చేస్తాము అని చెప్పిండ్రు. సరే అని ఇంకా వచ్చిన. అయితే 2 రోజులకు లెటర్ రాలేదు. అది 2 రోజులకు లెటర్ రాలేదు. పైన ఫోన్ చేసి ఏం చెప్పిండో శ్రీనివాసరెడ్డి సార్, 2 రోజులకు లెటర్ రాలేదు. నెలన్నర చేసిండు. నన్ను శ్రీనివాసరెడ్డి పివో అంతా చేసేది పివో సారే. శ్రీనివాసరెడ్డి ఆయనకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంది. నేను పోతే మాత్రం నన్ను ఇట్లా కుక్క కంటే హీనంగా చూస్తాడు. ఆయన క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంది, తుడుకోండి పిలువు అని అంటాడు. ఎందుకు నోటీస్ ఇచ్చినప్పుడు కిరాయి కట్టేటప్పుడు తుడుకో, ఆయన పేరున ఆయన గుర్తుకు రాడా అని అంటాడు. క్యాస్ట్ ఫీలింగ్ పేరున ఆయన గుర్తుకు రాడా? కిరాయి కట్టించుకునేటప్పుడు నోటీస్ మీద సంతకం పెట్టేటప్పుడు ఏమైనా గట్టిగా మాట్లాడితే షాపు ఆయన పేరు పిలువు అని అంటాడు. గిటంగా నాకు షాప్ ఇంపార్టెంట్, నేను బతకలేను షాప్ మీద లేకుంటే. అత్తమామని పోషించుకోవాలి, పిల్లలను పోషించుకోవాలి, హెల్త్ చూసుకోవాలి, షాప్ నడుస్తున్నా అన్ని ఉండంగా గిటంగా 5 రూపాయలు మిత్తిలాగా కిరాయి పైసలు తెచ్చి వడ్డీకి తెచ్చి కిరాయి కట్టిన. 2,37,000 కిరాయి కట్టిన. నేను కిరాయి కట్టిన జనవరిలో కట్టిన. జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఇప్పుడు జూన్ వచ్చింది. అగ్రిమెంట్ ఉంది నాది, 7 నెలల కిరాయి డిపాజిట్ ఉంది. అయితే నీ కిరాయి మొత్తం డిపాజిట్ మొత్తం అయిపోయింది. అయిపోయినందుకు నేను నోటీస్ ఇచ్చిన మేము. ఏ విధంగా అయిపోయింది నా డిపాజిట్? 7 నెలల కిరాయి డిపాజిట్ ఉంది నాది, 5 లక్షల రూపాయలు. ఏమంటాడు, కిరాయి ఎందుకు ఎక్కువ వేసినావు అంటాడు. నా ఇష్టమే, నేను ఎంత వేసుకుంటా, 1 లక్ష రూపాయలు వేసుకుంటా. కిరాయి ఎందుకు ఎక్కువ వేసినావు, ఎందుకు వేసుకోకూడదు?